హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్ కోడ్ బులిటన్ రిలీజ్ అయింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను రాష్ట్రంలో గత ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది శాంపిల్స్ని పరీక్షించగా ఐ ఎనిమిది వందల నలభై మంది కోవిడ్ నైన్టీన్గా నిర్ధారిపబడ్డారు కోవిడ్ వల్ల విశాఖపట్నంలో ఒకరు మరణించారన్నమాట గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నూట ముప్పై మూడు మంది కోలుకోవడం జరిగింది సో నేటి వరకు రాష్ట్రంలో మూడు కోట్ల పదిహేను లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది శాంపిల్స్ని పరీక్షించడం జరిగింది ఇప్పటి వరకు సో ఈరోజు జిల్లాల వరకు కేసులు చూస్తే అనంతపురం ముప్పై మూడు చిత్తూరు నూట యాభై ఈస్ట్ గోదావరి డెబ్బై గుంటూరు అరవై ఆరు వైఎస్ఆర్ కడప ఇరవై నాలుగు కృష్ణ ఎనభై ఎనిమిది కర్నూలు ఇరవై మూడు నెల్లూరు అరవై తొమ్మిది ప్రకాశం ఇరవై రెండు శ్రీకాకుళం ఇరవై ఐదు విశా విశాఖపట్నం నూట ఎనభై మూడు విజయనగరం నలభై తొమ్మిది వెస్ట్ గోదావరి ముప్పై ఎనిమిది ఇలా పదమూడు జిల్లాల్లో ఎనిమిది వందల నలభై కేసులు రావడం జరిగింది అత్యధికంగా ఇక్కడ మనం నూట ఎనభై మూడు కేసులు విశాఖపట్నంలో వచ్చినాయి అన్నమాట సో తక్కువ కేసులు చూసుకున్నట్లయితే ఇక తక్కువ కేసులు ఇరవై రెండు కేసులు అనమాట ఇరవై రెండు కేసులు ప్రకాశం డిస్టిక్లో అయితే రావడం జరిగింది సో ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ అప్డేట్ భారీగా కేసులు అయితే పెరిగిపోతున్నాయి సో డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి